سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه الى يوم الدين అభిమాన మిత్రులు, మీ అందరికి నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. బిర్నిల్లాహ్, ఈరోజు అల్లాహ్ చిత్తమైతే మన అంశం అత్యుత్తమ ధర్మం ఇస్లాం. ఇస్లాం అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, ఇన్నద్దీనా ఇందల్లాహి ఇస్లాం. నిశ్చయంగా ధర్మం అనేది అల్లాహ్ దగ్గర ఇస్లాం మాత్రమే. వమన్ యబ్తగీ గైరల్ ఇస్లామి దీనా ఫలన్ యుక్బల మిన్హు. ఇస్లాం ధర్మాన్ని మినహా ఎవరు ఏ జీవన విధానాన్ని అవలంబించినా వారి నుండి వారి ఆ జీవన విధానం స్వీకరించబడదు, అంగీకరించబడదు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు చెప్పిన మాట ఏంటంటే, వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. మరి ఎవరైతే ఇస్లాం జీవన విధానానికి వ్యతిరేకంగా వేరే జీవన విధానాన్ని ఎవరైతే అవలంబించారో వారు ఇహలోకంలో సాఫల్యం పొందుతారా లేదంటే విజయం సాధిస్తారా లేదని గురించి అల్లాహ్ సుబ్హానహు చెప్పడం లేదు. పరలోకంలో మాత్రం ఖచ్చితంగా వారు నష్టపోయిన వారి జాబితాలో ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నారు. కనుక ఇస్లాం ధర్మం ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇస్లాం ధర్మాన్ని అంతగా అనేది ఇష్టపడ్డాడు అంటే, ఇస్లాం ధర్మానికి మించిన యొక్క మత ధర్మం ప్రపంచంలో మరొకటి లేదు కనుక. ఇది మాట వరకు చెప్పినట్లయితే అతిశయోక్తి ఉంటుంది, అతి అనిపిస్తుంది, లేదంటే అహంకారం అనిపిస్తుంది, ఏదైనా అనిపించదు. అయితే క్షుణ్ణంగా ఇస్లాం ధర్మాన్ని దానిలో ఉన్న అన్ని కోణాలను కనుక మనం అధ్యయనం చేసినట్లయితే ఇదే నిజమని మనిషి గ్రహించగలడు. కనుక ఈరోజు ఇస్లాం ధర్మానికి సంబంధించిన ఎహ్సాన్ అనే యొక్క ఈ కోణాన్ని ఈరోజు ఇన్షాల్లా మనం తెలుసుకోబోతున్నాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వా అహ్సిన్ కమా అహ్సనల్లాహు ఇలైక్. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ఎన్నో మేళ్లు చేశాడు, ఎన్నో మేళ్లు చేశాడు. ఉదాహరణకు మన చేతులు ఆరోగ్యంగా ఉన్నాయి, మనం చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, ఏదైనా తింటే అల్హమ్దుల్లా జీర్ణమైపోతుంది, ఏదైనా ఆరోగ్యం అల్హమ్దుల్లా మంది బాగుంది. కనుక ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే ఇవన్నీ అందరికీ ఉండేవి అంటారు, అందరికీ ఉండేవే. అయితే లేని వారికి దానివల్ల కలిగే ఇబ్బంది ఏదైతే ఉందో అది అల్హమ్దుల్లా మనకు లేదు. అంటే ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు చేసిన మేలు. కనుక అల్లాహ్ మనకు ఎలా మేలు చేశాడో మనము సైతం ఈ అవయవాలన్నింటినీ ఉపయోగించి అన్యులకు సైతం మనం ఏం చేయాలి, మేలు చెయ్యాలి. కనుక అహ్సిన్ కమా అహ్సన అల్లాహ్ ఇలైక్. కనుక కారూన్కి అల్లాహ్ సుబ్హానహు వతాలా చాలా గొప్ప మేలు చేశాడు. కనుక అతను ఆ చేసిన మేలుని మర్చిపోయి తనకు లభించిన యొక్క ఆ పరపతితోటి ఆ సంపదతోటి విర్రవీగుతూ అతను ఏం చేసేవాడు అంటే, మొత్తం నగలు గిగలు ధరించి గుర్రాలు గిర్రాలు సైన్యం గిన్న వాటన్నిటిని తీసుకుని బయలుదేరాడు ప్రజల మధ్య. అంటే తన టీవీ దర్పాలు ప్రదర్శించడానికి అతను అలా చేసేవారు. అతను చూసిన యొక్క ప్రజలందరూ నివ్వెరపోయేవారు, వారు తన ముక్కును వేలేసుకునేవారు అని ఇలాంటి యొక్క భోగం అనేది మనకు ఎప్పుడు లభిస్తుంది, ఇలాంటి యొక్క జీవితం మనకు ఎప్పుడు యొక్క దక్కుతుంది అనక ఒక విధమైన ఆశతో ప్రజలు అనేది అతన్ని చూసేవారు. అయితే ఎవరికైనా సరే అతను ఒక నయా పైసా అనేది ఇచ్చేవాడు కాదు. కనుక అతన్ని ఉద్దేశించి ఆ కాల పండితులు అతనికి భయపడుతూ, చూడబోయే అల్లాహానికి ఎంతో మేలు చేశాడు, వాహ్సిన్ కమా అహ్సన అల్లాహు ఇలైక్. అల్లాహానికి ఎంతో మేలు చేశాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అందాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. నువ్వు నీకెలాగైతే అల్లాహ్ మేలు చేశాడు నువ్వు కూడా ప్రజలకు మేలు చేయి, అప్పుడే నీ అందము శాశ్వతంగా ఉంటుంది, అలాగే నీ యొక్క ఐశ్వర్యము శాశ్వతంగా ఉంటుంది, నీకు లభించిన కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా ఉంటాయి. అయితే అతను వినలేదు. కనుక ఎలాగైతే అతనికి అది ప్రాప్తమైందో అలాగే ఒకనొక రాత్రి తన గృహంతో సహా అతను భూమిలో పాతుకుపోవడం అనేది జరిగింది. కనుక చెప్పవచ్చే ఒక మాట ఏమిటంటే, మనకు అల్లాహ్ మేలు చేసినప్పుడు మనం అల్లాహ్ దాసులకు మనం మేలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సరే సార్, ఇక చిన్న ఒక విషయాన్ని ఇక్కడ క్లారిఫికేషన్ మనం తీసుకోవాలి. అదేమిటంటే, పాపం అనేది విషంతో సమానం. పాపం అనేది విషంతో సమానం. కనుక ఒక మనిషి పాపం చేస్తున్నా అంటే విషం తాగుతున్నాడు అన్న విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, మరి తౌబా అనేది ఏదైతే ఉందో అది ఆ విషానికి విరుగుడు. తౌబా అనేది ఏమిటి? అతను చేసినాక ఆ విషానికి ఆ పాపానికి విరుగుడు ఏమిటి? తౌబా. ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే, మనిషి పాపం చేశాడు, తౌబా చేసుకున్నాడు, మంచిగా మారి సదాచరణలు చేశాడు అంటే ఇక ఇదే ఆరోగ్యం. అతను సదాచరణలు చేస్తున్నాడంటే ఇదే ఆరోగ్యం. కాబట్టి మనం
పాపపు జీవితానికి దూరంగా పుణ్యపు జీవితానికి దగ్గరంగా మనం జీవించాలి. విధేయత అనేది మనలో చోటు చేసుకున్నట్లయితే అల్హమ్దులిల్లా ఆయు ఆరోగ్యాలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా పుష్కలంగా మనకు ప్రసాదిస్తాడు. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు మేలు చెయ్యండి. ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహు తాలా మీకు మేలు చేశాడని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం, మరి మేలు చేస్తే నాకేంటి? ఎందుకంటే మనిషి అనేది స్వార్థ బుద్ధి, ఏదో ఒకటి అనేది ప్రతిఫలాన్ని ఆశిస్తాడు. కనుక నేను మేలు చేస్తాను సరే, సరే నాకు ప్రతిగాయం లభిస్తుంది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెప్తున్నావా సిను, మీరు ప్రజలకు మేలు చెయ్యండి, ప్రజలతో అత్యుత్తమ రీతిలో మీరు మసలుకోండి, మీ ప్రవర్తన అత్యుత్తమంగా ఉండాలి, మీ మాట అత్యుత్తమంగా ఉండాలి, మీ వ్యవహారం అత్యుత్తమంగా ఉండాలి. మీరు అప్పు తీసుకుని తిరిగి ఇస్తున్నారంటే అత్యుత్తమ రీతిలో అప్పును తిరిగి ఇవ్వాలి. సరే మీరు తల్లిదండ్రులు సేవ చేసుకున్నారంటే అత్యుత్తమ పద్ధతిలో మీ తల్లిదండ్రులు మీరు సేవ చేసుకోవాలి. ప్రతి దాంట్లోనూ మీరు A+ ఉండాలి. మీ ప్రతి దాంట్లోనూ పిల్లలు మార్కిస్తారు కదా, A+ ఉండాలి. సరేనా, దానికి తగ్గే ప్రయత్నం చేయకూడదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటారు, మీరు మేలు చెయ్యండి, ఇన్నల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా మేలు చేసేవారిని ఇష్టపడతారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రేమ మనకు దక్కడం అంటే దానికి మించిన భాగ్యం ఏముంది సార్? ప్రపంచం మొత్తం ఒక వ్యక్తి దగ్గర ఉంది, అల్లాహ్ ప్రేమ లేదంటే దేనికది? మరి నా దగ్గర ఏమీ లేదు, అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రేమ ఉందంటే ఇంకా సకలం నా దగ్గర ఉందంటే, ఎందుకంటే సర్వం అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదితమే. కనుక ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి ఇచ్చారో తిరిగి ఆయన తీసుకోగలడు కూడా. కనుక మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం ఏ పనినైనా సరే ఒక పని చేస్తున్నాం, ఆ పనిని పూర్తి చేయడం మాత్రమే ఎహ్సాన్ కాదు, ఆ పనిని అందమైన విధానంలో పద్ధతిలో పూర్తి చేయడాన్ని ఏమంటారు? ఎహ్సాన్ అంటారు. అందమైన పద్ధతి, అత్యుత్తమ పద్ధతిలో అంటే దానికన్నా మంచి పద్ధతిలో మరొకరు చెయ్యలేదు అన్న ఫీలింగ్ కలగాలి. అరే పని ఇస్తే ఈడికే ఇవ్వాలరా అన్న యొక్క ఫీలింగ్ కలగాలి. దాన్ని ఏమంటారు? అందం ఉండాలి. మనం చేసే పని పూర్తి అవ్వడం కాదు, ఆ చేసిన పనిలో కూడా వారికి ఏం కనబడాలి, ఎదుటి వ్యక్తికి ఆ అందం అనేది తన ఆ యొక్క మన విశిష్టత అనేది కనబడాలి. కనుక మనం గమనించాల్సిన విషయం, ఎలాగైతే మనం రోజుకి ఆక్సిజన్ తీసుకుంటాం, ఎలా తీసుకుంటాం ఆక్సిజన్? తేనా అరకొరగా తీసుకుంటామా, అప్పుడప్పుడు తీసుకుంటామా, తీసుకుంటూనే ఉన్నామా? సరేనా, కనుక మనం చేసే మంచి కూడా ఎలా ఉండాలి, మన శ్వాస ఎలా ఉండాలి అనే ఒక విషయాన్ని మనం గమనించాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా తన మనం మంచి చేయడం వల్ల మనకు కలిగే మరొక ప్రయోజనం అంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ అంటాడు, ఇన్న రహ్మతుల్లాహి ఖరీబుమ్ మినల్ ముహ్సినీన్, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా కారుణ్యం మేలు చేసే వారికి దగ్గర ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రేమ వారికి దక్కింది, తర్వాత అల్లాహ్ యొక్క కరుణకు కూడా వారు పాత్రలు అవుతున్నారు. కారణం ఏంటి? వారు మేలు చేస్తున్నారు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నిస్తున్నాడు అదేంటంటే, హల్ జజాఉల్ ఇహ్సాన్ ఇల్లల్ ఇహ్సాన్, ఒకరు మీకు మేలు చేశారంటే ప్రతిగా మీరు మేలు చేయడమే కదా సరైనది. అతను మనకు మేలు చేశాడు, మనం అతను కీడు చేస్తున్నామంటే ఇది సరైనది కాదు. కనుక మనం ప్రపంచ వ్యాప్తంగా గమనించినట్లయితే సరేనా, అందరికన్నా ఎక్కువ మేలు మన మీద మనకు చేసిన వారు ఎవరు? అందరికన్నా ఎక్కువ మేలు అల్లాహ్ సుబ్హానహు వతాలా. అల్లాహ్ సుబ్హానహు వతాలా అందరికన్నా ఎక్కువ మేలు చేసినప్పుడు మనము ప్రపంచంలో అందరికన్నా గొప్పగా ఎవరిని మనం కీర్తించాలి, ఎవరిని ధ్యానించాలి, ఎవరిని స్మరించాలి? అల్లాహ్ సుబ్హానహు వతాలాను స్మరించాలి. ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే తన స్థాయిని బట్టి అనేది, తన హోదాని బట్టి, అలాగే బంధాన్ని బట్టి అనేది వేరు వేరు వ్యక్తులు వస్తారు. వారి వారి స్థాయికి తగ్గట్టు, వారి వారి బంధానికి అనుబంధానికి తగ్గట్టుగా మనం వారితో ఉత్తమంగా వివరించేందుకు ప్రయత్నించాలి. సరే, ఇక మేలు చేసే వారికి కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, వల్లదీన జాహదు ఫీనా లనహ్దియన్నహుం సుబులనా వఇన్నల్లాహ లమఅల్ ముహ్సినీన్. అల్లాహ్ ప్రేమ దక్కిందా? రెండవది అల్లాహ్ యొక్క కారుణ్యం వారికి దగ్గరగా ఉంటుందా? మూడవది అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా మేలు చేసే వారికి తోడుగా ఉంటాడు. చూస్తున్నారు ఎంత గొప్ప విషయం? విషయం ఎక్కడ ఉంటాడు? మేలు చేసేవారికి తోడుగా ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వారికి వచ్చినా అల్లాహ్ సుబ్హానహు వతాలా అక్కడ తోడుంటాడు. ఖచ్చితంగా వారిని ఆదుకుంటారు, వారి వారిని ఆ ఆపద నుండి, ఆ సమస్య నుండి అల్లాహ్ సుబ్హానహు వతాలా గట్టెక్కిస్తాడు. కనుక ఇది మనం మేలు చేయడం వల్ల కలిగే యొక్క ప్రయోజనం. అలాగే అభిమాన సోదరులారా, ఎహ్సాన్ అనేది మనం ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చాం. ఎహ్సాన్ అంటే మేలు చేయడం, మేలు చేయడం అనే విషయాలు మనం చెప్పుకుంటాం. మరి ఈ మేలు అనేది ఏమిటి అంటే, ఈ మేలు అనేది రెండు రకాలుగా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి.
ఒకటి ఏమిటంటే అల్లాహ్ పట్ల మనం ఉత్తమంగా వ్యవహరించడం. అల్లాహ్ పట్ల మనం ఉత్తమంగా వ్యవహరించడం. అల్లాహ్ పట్ల ఉత్తమంగా వ్యవహరించడం, అత్యుత్తమంగా మనం వ్యవహరించడం అంటే ఏమిటంటే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని జిబ్రీల్ అలైహి వసల్లం వారు అడిగారు ఏమని, మల్ ఎహ్సాన్, ఎహ్సాన్ అంటే ఏమిటి, ఏమన్నారు ఎహ్సాన్ అంటే ఏమిటి? ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు, అన్ తఅబుదల్లాహ కఅన్నక తరాహు ఫఇన్ లమ్ తకున్ తరాహు ఫఇన్నహు యరా. నువ్వు అల్లాహ్ను సరే చూస్తున్నావంత తన్మయానికి లోనే ఆరాధించాలి, అది సాధ్యం కాకపోతే అల్లాహ్ నిన్ను చూస్తున్నాడన్న భీతితో ఆరాధించాలి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అల్లాహ్కు సంబంధించిన ఎహ్సాన్ ఎన్ని యొక్క భాగాలు, రెండు భాగాలు. ఎన్ని భాగాలు సార్? ఎన్ని శ్రేణులు? రెండు. మొదటి శ్రేణి ఏంటి, మనం అల్లాహ్ను చూస్తున్నామంత తన్మయం మనలో ఉండాలి, అంతగా లీనమైపోయి మనసును లగ్నం చేసేసి ప్రపంచాన్ని మర్చిపోయి అల్లాహ్ను ఆరాధించాలి. ఇది మొదటి. ఇది సాధ్యం కావడం లేదు, ఆలోచనలు వస్తూనే ఉన్నాయి, రకరకాల సమస్యలు అనేవి వెంటాడుతూనే ఉన్నాయంటే రెండవ స్థాయి ఏమిటి, అల్లాహ్ నా ఈ ఆలోచనని గమనిస్తున్నాడు, అల్లాహ్ నా యొక్క భావాల్ని గమనిస్తున్నాడు, నా మనసులో యొక్క ఈ రహస్యాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎరిగి ఉన్నాడు. కనుక ఆ భావంతో, ఆ భీతితో చెడు ఆలోచన రానియకుండా, దరిచేరనియకుండా మనం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆరాధించి. ఇది ఇక దీనిలో రెండో యొక్క భాగాన్ని మనం తీసుకున్నట్లయితే అదే దాసులతో కూడిన యొక్క ఎహ్సాన్. దాసులతో కూడిన ఎహ్సాన్ ఇన్షాల్లా దాని గురించి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దాసులో కూడిన యొక్క ఎహ్సాన్ లో మొదట మనిషి అనేది అత్యుత్తమంగా, ఉత్తమంగా ఎవరిని, ఎవరి పట్ల అనేది అతను వ్యవహరించాలి, ఎవరికి అతను మేలు చేయాలి అన్న ప్రశ్న వస్తే, మనిషి ముందు స్వయానికి మేలు చేయాలి. నాకు నేను మేలు చేసుకోకపోతే నేను ప్రపంచానికి మేలు చేయలేను. ఎందుకంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు, నఫ్సే, నీ సోదరుని కోసం దేన్నైతే నువ్వు ఇష్టపడతావో దాన్ని నీ కోసం కూడా నువ్వు ఇష్టపడాలి. కనుక నా సోదరు కోసం నేను మేలు చేయాలంటే ముందు నాకు నేను మేలు చేసుకునే స్థితిలో నేను ఉండాలి. కనుక గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనం మేలు చేస్తే దానివల్ల మొదట ప్రయోజనం పొందేది ఎవరు, మనమే. క్లియర్? నేను నాకు మేలు చేసుకున్నా, వేరే వాళ్ళకు మేలు చేసుకున్నా, నేను చేసిన మేలు వల్ల మొదట అనేది ప్రయోజనం ఎవరికి, నాకే. ఒకవేళ నేను కీడు చేశాను అనుకోండి, దానివల్ల కలిగే మొదటి నష్టం ఎవరికి, అది కూడా నాకే. కనుక ముందు నేననేది సేఫ్ జోన్ లో ఉండాలి, నేననేది ధర్మ పరిధిలో జీవించాలి, ఆ తర్వాత ప్రజల వెంటలో కూడా మనం ఉత్తమంగా వివరించేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఇన్ అహ్సంతుం అహ్సంతుం లియన్ఫుసికుం, మీరు ఉత్తమంగా వ్యవహరించారా అది మీ స్వయం కోసే మీరు వ్యవహరించినట్టు. వైన్ అసఅతుం ఫలాహ, ఒకవేళ మీరు చెడుగా వ్యవహరించినట్లయితే ఆ చెడుకు సంబంధించిన కీడు అది మీ వైపునకే తిరిగి మళ్ళీ వస్తుంది అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిచ్చాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు సంబంధించిన, మేలుకు సంబంధించి చెప్పిన మాట ఏంటంటే, వలా తుల్కు బి ఐదీకుమ్ ఇలా తహలుక వ అహ్సిను ఇల్లల్లాహి యుబ్ ముస్. అయ్యా, మీరు మీ స్వహస్తాలతోటి మిమ్మల్ని వినాశనం పాలు చేసుకోకండి, డబ్బు మీది, సమయం మీది, ఆరోగ్యం మీది, శరీరం మీది, సకలం మీదే దాన్ని భారభూసి ఏం చేస్తున్నారు, ఈ యొక్క ధూమపానానికి ఇతరత్ర యొక్క ఈ వ్యసనాలు ఏవైతే, వ్యసనాల్ని మనం అనేది అలవాటు చేసుకుని నా ఆరోగ్యం నేను పాడు చేసుకుంటున్నాను, నా ధనాన్ని నేను అనేది దుబారా చేసుకుంటున్నాను, సరేనా, నా శరీరాన్ని నేను నాశనం చేసుకుంటున్నాను, మరి నాకు నేను మేలు చేసుకోలేను అని ప్రజలకు నేను ఎలా మేలు చేయగలను, చెయ్యలేను. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటున్నాడు, వలా తుల్కు బి ఐదీకుమ్ ఇలా తహలుక, మీరు తెలిసి మీ స్వహస్తాలతోటి మిమ్మల్ని మీరు తన నష్టానికి గురి చేసుకోకండి, వినాశనానికి గురి చేసుకోండి. వ అహ్సిను, మీ పట్ల మీరు ఉత్తమంగా వ్యవహరించండి, మీకు మీరు మేలు చేసుకోండి, మీకు మీరు మేలు చేసుకోండి, మీ కుటుంబానికి మీరు మేలు చేసుకోండి. ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముహ్సినీన్, వై నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా చాలా మంచి చేసేవారిని, మేలు చేసేవారిని, ఉత్తమంగా మసలు కొనేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రేమిస్తాడు. కనుక ధూమపానానికి నేను అలవాటు పడ్డానంటే అల్లాహ్కు అది ఇష్టం లేదు, సారా అలవాటు ఉందంటే అల్లాహ్కు అది ఇష్టం లేదు, వ్యభిచారాన్ని అలవాటు ఉందంటే అల్లాహ్కు అది ఇష్టం లేదు, చాడీలు నేను చెప్తున్నా అంటే అల్లాహ్కు అది ఇష్టం లేదు, ఎవరైనా వెనకాల ఏదైనా మాట్లాడుతున్నా అంటే అల్లాహ్కు అది ఇష్టం లేదు, ఒకరి సొమ్మును నేను కాజేస్తున్నా అంటే అల్లాహ్కు ఇష్టం. అల్లాహ్కు నేను ఇష్టం అవ్వాలి అంటే అల్లాహ్ చెప్పినట్టు నేను జీవించాలి, అల్లాహ్ చెప్పినట్టు జీవించాలి. అలా జీవించడంలో కూడా ఉత్తమ విధానం ఉండాలి. ఎలా ఉండాలి సార్? ఉత్తమ విధానాన్ని మనం అవలంబించాలి. సరే,
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎహ్సాన్ లో మరొక విషయం ఏంటంటే మా అసాబ ముసీబతిన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఏదైనా మనకు నష్టం జరిగింది లాభం జరిగింది అంటే ఎవరి తరపు నుంచి జరుగుతుంది? అల్లాహ్ సుబ్హానహు తఆలా తరపు నుంచి జరుగుతుంది. కనుక అల్లాహ్ ఏనాలి మనం అంటే ఒక మంచి విషయం కలిగినప్పుడు చాలా సంతోషం ఉంటాడు మనిషి. అయితే ఎప్పుడైతే కష్టం కలుగుతుందో, అయ్యా ఎవరికి రాని కష్టం నాకు వచ్చింది, దేవుడు నన్నే ఎందుకు ఇబ్బంది పాలు చేశారని అల్లాహ్ సుబ్హానహు తఆలా నిందిస్తారు. ఈ నింద అనేది అల్లాహ్ సుబ్హానహు తఆలా ఉత్తమంగా వ్యవహరించడం పట్ల ఉత్తమంగా వ్యవహరించడం అవ్వదు, పైగా ద్రోహం కిందికి వస్తుంది. కనుక మనం ఏది జరిగినా మన జీవితంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా తరపు నుంచి సంతృప్తి మనలో ఉండాలి. ఇక అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రజల ఎడల ఏదైతే ఆయన చెప్పారో ఉత్తమంగా వ్యవహరించమని, వారిలో ఎవరు ఉన్నారంటే బాగా గుర్తు పెట్టుకోండి, బిల్ వాలిదైని ఇహ్సాన. మొదట అల్లాహ్ సుబ్హానహు తఆలా సాటి సహవర్తులుగా ఎవరిని చేయకూడదు, ఎందుకంటే అన్ని మేలు ఆయనే చేశాడు మనకు. సరే, ఆయన స్వామి, ఆయన కర్త, ఆయన దాత అయినప్పుడు కూర్చోండి. సరే, ఆయన దాత అయినప్పుడు మనం అనేది ఆయన తప్ప ఇంకొవరిని కొలవకూడదు. రెండవది ఏంటి, తల్లిదండ్రులను ఉత్తమంగా వ్యవహరించాలి, బంధువుల ఎడలో ఉత్తమంగా వ్యవహరించాలి, అనాథల ఎడలో ఉత్తమంగా వ్యవహరించాలి, నిరుపేదల ఎడలో ఉత్తమంగా వ్యవహరించాలి. అలాగే పొరుగున ఉన్న బంధువుల ఎడలా, మరి రెండు హక్కులు ఉంటాయి, వారి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి. పొరుగున ఉన్న పరాయి బంధువు ఏమంటారు, పరాయి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని ఎడలో మంచిగా వ్యవహరించాలి. అలాగే మనకు ప్రయాణంలో కానీ క్లాసులో కానీ ఎక్కడైనా సరే ఉన్న పక్కన కూర్చున్నా అంటే అలాంటి వ్యక్తితో కూడా మనం ఉత్తమంగా వ్యవహరించాలి. అలాగే బాటసారి ఎవరైతే ఉంటారో ఆ బాటసారి ఎడల కూడా మనం ఉత్తమంగా వ్యవహరించాలి. ఎవరైతే మన చేతి కింద పని చేస్తారో వారి ఎడల కూడా మనం ఉత్తమంగా వ్యవహరించాలి. నిజంగా చెప్పాలంటే ఇందులో ఇవ్వబడిన హక్కులు ఏవైతే దీనికే 2-3 గంటలు సరిపోవు. అంత విశాలమైన యొక్క ఆదేశాలు ఎందులో ఉన్నాయి, అల్హమ్దులిల్లా ఇస్లాం ధర్మమున. ఏదేమైనప్పటికీ వీరందరి ఎడల మనం అనేది ఉత్తమంగా వ్యవహరించాలి. మనకు అల్లా చేసిన మేలు వీరందరికీ చేరే యొక్క ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇలా చెయ్యిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అలాంటి వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇష్టపడాడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క మేలుని, ఈ యొక్క ఉత్తమ యొక్క ఉదార యొక్క స్వభావాన్ని మనుషుల వరకే పరిమితం చేయాలి, జంతువుల వరకు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాని విశాలపరిచారు. ఏమన్నారు, ఇన్నల్లాహ కతబ అల్ఇహ్సాన అలా కుల్లి షై, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉత్తమ విధానాన్ని అత్యుత్తమ పద్ధతిని అన్ని వస్తువుల మీద తప్పనిసరి చేశారు. ఫఇదా ఖతల్తుమ్, ఒకవేళ మీరు జిబాహ్ దిగ్యాలి అంటే ఆ జిబాహ్ చేసేటప్పుడు కూడా ఉత్తమ విధానాన్ని మీరు అవలంబించాలి. కనుక జిబాహ్ చెయ్యబోయే ఆ కత్తిని బాగా నూరుకోండి, ఎందుకంటే మీరు జిబాహ్ చెయ్యబోయే జంతువుకు తక్కువ యొక్క బాధతోటే అది మరణించాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను కాసేపట్లో అనేది మేకను జిబాహ్ చేసేస్తాను, మరి ఆ మేక ఎడల నేను కరుణ కలిగి వ్యవహరించడం ఏంటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అవును నువ్వు జిబాహ్ చెయ్యబడే మేకే అది, నువ్వు కరుణతో వ్యవహరించినట్లయితే అల్లాహ్ నిన్ను కరుణిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జంతువుల ఎడల కరుణ విషయాన్ని మనం తెలుసుకుంటే, ఒక వ్యభిచారిణి స్త్రీ సరేనా, ఆమె ఒక దాహంతో నాలుక పిడిచగట్టుకుపోయిన యొక్క కుక్కను చూసి దయ కలిగి ఆమె బావిలో దిగి సరేనా నీళ్లు తోడి ఆ కుక్కకు తాపించిన కారణంగా చెడు నడ తగల వ్యభిచారిణి స్త్రీని అల్లాహ్ సుబ్హానహు వతాలా బంధించి స్వర్గం ప్రసాదించేశాడు. మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక జంతువు పట్ల చూపించిన కరుణకే ఇంతగా అల్లాహ్ సుబ్హానహు వతాలా దయదలిచాడంటే మనిషి పట్ల మనకు చూపే కరుణకు ఎంత అల్లాహ్ సుబ్హానహు వతాలా దయదలుస్తాడు. రెండవది, మరో స్త్రీ అనేది ఒక పిల్లిని బంధించి ఉంచింది, తినడానికి అన్నం పెట్టలేదు, వదలలేదు, అది తినడానికి కూడా, అలా ఆ పిల్లి మరణించింది, అల్లాహ్ సుబ్హానహు వతాలా దాని కారణంగా నరకం పాలు చేశాడు. మరి ఒక పిల్లిని బంధించి చంపిన కారణంగానే అల్లాహ్ నరకం పాలు చేశాడు అంటే సాటి మనుషుల్ని చిత్రహింసలు పెట్టి ఏకంగా హత్యలే చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఎంత కఠినమైన శిక్ష ఉంటుందనే ఒక విషయాన్ని మనం గమనించాలి. కనుక సోదరులారా, మనలోని మంచి ప్రపంచంలో ప్రతి ప్రాణికి చేరాలి, మన కీడు నుండి అల్లాహ్ సుబ్హానహు వతాలా అందరినీ కాపాడాలని మనపూర్వకంగా మనం వేడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వేడుకుంటారు అలాగే మసలుకుంటారని భావిస్తూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. వజాకుల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుమ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. మేలు చేయండి, ఇన్షాల్లా మీకు మేలు జరుగుతుంది.